चंद्रबाबु नायडु गारु निन्न प्रजल्नि एवरैते वरद बाध वरदल्लो इरुक्कुन्नारो वरदल चेत इब्बंदि पड्डारो वाळ्ळनि ओदार्स्ता गनि वेळ्ळि तन्नु ओदार्चमनि चेप्पनि विंत नाटकान्नि निन्न नडिपारु आयन సాజింగా ఎల్లి మీకు ఏం బాధలు ఉన్నాయి ఇక్కడ ఇబ్బందులు ఏంటి ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా లేదా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా ప్రభుత్వం అన్ని రకాల మీకు అండగా ఉంటుందా లేదా అని చెప్పని అడిగి ఒకవేళ ప్రభుత్వం చేసేటువంటి సహాయ చర్యల్లో ఏమైనా లోపాలు ఉంటే గనుక ఆ లోపాలను ఎత్తి చూపితే ప్రభుత్వం సరి చేసుకుంటాకి అవకాశం ఉంటది దాన్ని చేయాలి కానీ ఆయన ఎల్లి ఏదైతే అక్కడ వరదలో ఇరుక్కున్నటువంటి ఆ ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడకుండా మామిని తిట్టారు మామిని తిట్టారు నేను మీ కోసం భరిస్తున్నాను నన్ను తిట్టారు అంటే మీ ఆవిని తిట్టడం ఏంటి బాబు అల్లి మీ శ్రీమతి గారిని నేను తిట్టలేదు మొర్రో తిట్టలేదు మొర్రో బాబు నేను తిట్టలేదయ్యా ఎందుకయ్య అబద్ధాలని మేము పక్క మాట్లాడుతుంటే అసెంబ్లీ అయిపోయింది పార్టీ ఆఫీస్ అయిపోయింది ఇప్పుడు ఊరూర వరదలు ఎవడ ఏదన్న సామెతగా ఉంటది ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే అంట చుట్ట కాల్చుకుంటా కూడా బయలుదేరాడంట చంద్రబాబు నాయుడు గారు తంతు ఆ రకంగా ఉంది ఓ పక్క ప్రజలేమో వరదల్లో ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతుంటే ఈయన వెళ్ళి మా ఆవిడని అన్నారు మా ఆవిడని తిట్టారు మా మీ ఆవిడని తిడుతుందంటే బాబు మీ భార్య గారిని ఎవరిని తిట్టలేదా బాబు మిమ్మల్ని అనలేదు మొర్రు అని చెప్తున్నాం కదా నిన్ను తిడతాం కానీ మీ ఇంట్లో వాళ్ళని తిట్టాల్సిన కర్మ మాకేంటి బాబు మా సంస్కారం ఉంది మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మాకు భార్యలు అక్కలు చెల్లెళ్ళు తల్లులు ఉన్నారు మేము ఎందుకు మాట్లాడతామయ్యా మేము మనుషులమే కదా మీరంటే కొన్ని దయాదక్షిణ లేకుండా మామంటే మామగారంటే మీకు జాలి దయ ఉండదు తమ్ముడంటే జాలి దయ ఉండదు బంధం ఉండదు బంధుత్వం ఉండదు బామర్దులంటే తోడులంటే ఎవరినైనా అవసరానికి వాడుకోవటం వదిలేయటం అనేది మీకు వెనతో పెట్టిన విద్య మీ సహజ లక్షణం అది కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ బంధాలకి ఆత్మీయులకి మెండుగా చోటిచ్చేటువంటి మనుషులు ఇవాళ కుటుంబ సభ్యుల గురించి మీ భార్య గారి గురించి మేము మాట్లాడలేదయ్యా మీ శ్రీమతి గారి గురించి మాట్లాడలేదు మొర్రు అని ఎన్నిసార్లు చెప్పినా ఈయన ఊరూరు బలపం కట్టుకుని వాళ్ళ పక్క బాధల్లో ఉంటే వాళ్ళు ఇల్లు కొట్టుకుపోయి వాళ్ళ ఇంట్లో బురద ఉండి వాళ్ళ పొలం కొట్టుకుపోయి బాధల్లో ఉంటే ఈయన వెళ్ళి మా ఆవిడని తిట్టారు మా భార్యని తిట్టారు నన్ను ఓదార్చండి మాట్లాడతారు ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడతా అంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతామన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయి సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు అంతకంటే డ్యామేజింగ్గా అని ఉంటుందా సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఇది చేయాలంటారు ఇది చేయాలంటారు